అందరూ అట్మన్ హ్యాపీ ఉగాది మొత్తం రెండు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు హ్యాపీ ఉగాది అండి. వీడియోలో తీసుకున్నా మీరు కూడా హ్యాపీ ఉగాది చెప్పండి. మా తెలుగు ప్రజలందరికీ మా దేవోసి తరపున హ్యాపీ ఉగాది. ఇది స్వీట్ లో సీతాఫల లబ్డి అంటారన్నమాట. అంటే ఇది సీతాఫల పండుతో చేస్తారనమాట. ఇంకొక మనకు కనిపిస్తుంది సీతాఫల పండుతోటి. ఇది సీతాఫల పండు, బెల్లము, మన ఒరిపిండితో మూడిట్లతో చేస్తారనమాట. సీతాఫల లబ్డి అంటారనమాట. ఈ వంటకం మనకు తెలుసు. ఇది పైనాపిల్ జిలేబీ అంటారు. జిలేబీ కాదు, కచోరీ అనమాట. పైనాపిల్తో చేస్తారు. లోపల పైనాపిల్ ఉంటుంది, మీకు చూపిస్తాను. చూసారా, పైనాపిల్తో చేస్తారనమాట. పైనాపిల్ జిలేబీ అంటారు. పాలమేగడ పైనాపిల్తో చేస్తారు. ఈ వంట నాకు కూడా అవ్వచ్చు. సో మీ గురించి దీని టేస్ట్ వస్తుంది. పాకంతో భలే కారిపోతుంది. ఇది పొల్ పొల్లగా భలే ఉంటుంది పైనాపిల్ జిలేబీ అనేది. సో దీన్ని ఇది తమలపాకుతో చేస్తారండి. తమలపాకుతో పాకం పెడతారన్నమాట. ఇది తమలపాకు గారు అంటారన్నమాట. మనకి ఏమంటారంటే పాకం గారు అంటారు. కానీ ఇందులో తమలపాకు మిక్స్ చేస్తారన్నమాట. తమలపాకు, మిరియాలు, బెల్లడం కలిపి పాకం పట్టి అందులో వడచేస్తారు. ఇది చాలా బాగుంటుందండి. తమలపాకు ఫేవరెట్ అన్నమాట. ఒక ఘాటుగా మనం ఆకు చుట్టూ తింటారు కదా, టిల్లీలాగా ఏమంటారు, ఆకు చుట్టూ అనేది అంటారు. ఇలాగ ఆ ఫేవరెట్ అన్నమాట. కారం కారంగా మిరియాలతో బెల్లంతో చేస్తారు. ఇది భలే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మా అందరికీ తెలుసు చక్కెర పొంగలి. అంటే పొంగలి అంటే మనకి బియ్యంతో జీడిపప్పు చేస్తారు కదా, అది అన్నమాట. అదొక టేస్ట్. అండ్ ఇది మొక్కజొన్నతో వడ అన్నమాట. ఇది చూసారా ఎంత బాగుందో. లోపల కూడా లైఫ్ చూపిస్తా మీకు. ఇన్ని తెలుగు రుచులు ఉంటాయని మీకు చెప్తున్నాను అన్నమాట. ఈ మొక్కజొన్నతో చేస్తారు ఇవి. సో అది చేయట్టుకోదనుకో. ఓకే ఇవి. సో అబ్బా భలే ఉంటుందండి. ఇది మొక్కజొన్న దంచి చేస్తారు. ఈ వడ నాకు కూడా చేస్తాను. మొక్కజొన్నలు దంచి, మొక్కజొన్న మనకు స్వీట్గా మొక్కజొన్న బాగా దంచి దాంతోను సోయాబీన్ మిర్చి చేస్తారు. ఇదేంటంటే ఇది పకోడీ అన్నమాట. ఇది పన్నీర్ పకోడీ. చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మనం ఇలా చేతి తిప్పి చూపిస్తాను చూడండి. ఇది ఇరగొట్టి మన పన్నీర్ అంటే ఇరగొట్టి చేస్తారు. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట. అండ్ ఇది వచ్చి పన్నీర్ రైస్ అందరికీ తెలుసు. ఇది వచ్చి మిర్చి కట్ పలావ్ అంటారనమాట. ఇప్పుడు మనం మిర్చి బుజ్జిని కట్ చేసి మా బజ్జీలతో చేస్తారు. ఇది చాలా బాగుంటుందండి తింటే. ఉండి వెజ్ అండి. చాలామంది వెజ్ వెజ్ అబ్బా వెజ్ వెజ్ అంటారు. కానీ వెజ్లో ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ప్రతిదీ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చి మిర్చి, అదేమంటారు, పుదీనా, కోరేది, కొత్తిమీర కలిపి రైస్ అన్నమాట. ఇది ఒక పులిహార టైప్లో వస్తుంది. పులిహార అయితే కాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఏంటంటే ఆకు నానబెట్టి దాంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసి నానబెట్టి మిక్సీ పట్టి ఒక పలావ్ టైప్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుందండి జీరాతో సహా. సో హరి మసాలా ఏమి ఉండవండి ఇందులో. చాలా బాగుంటుంది. మనకు మంచిన బాటలు చెప్తాను. ఇందులోను ఈ పెరుగులోను వడైస్ చేస్తారన్నమాట. అది మనకి దద్దోజనం అంటారు, మనకు తెలిసిందే. కానీ సహజంగా ఈ పెరుగు అనేది పాలు పెరుగు కాకుండా పాలు బాగా మరగేసి ఒక లీటర్ పాలు అనుకుంటే హాఫ్ లీటర్ పాలు వరకు మరగేసి ఆ పాలు మళ్ళీ ఈ పాలు ఈ పెరుగు అని వేసి చేస్తారన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది తింటానికి కూడా. బాగుంటుందండి.